అందరికీ నమస్కారం. ముందుగా ఇంత పిడుగులు పడ్డా, వర్షం పడ్డా, వరదలు వచ్చినా నేను తప్పకుండా వస్తాను, వరంగల్ ప్రజలను కలుస్తాను అని చెప్పి మాట ఇచ్చి మాట తప్పకుండా ఈ కార్యక్రమానికి వచ్చిన మన రేవంత్ అన్న, మన ముఖ్యమంత్రి గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరు నిండు నూరేళ్ళు ఇలాగే మీ పెళ్లి రోజు జరుపుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాను. మరి వేదిక ఉన్నటువంటి సీతక్కకు, కడియం కావ్య గారికి, ఇంకా దయాసాగర్ అన్న, నాగరాజు, పరంజ్యోతి, గుండు సుధారాణి, మరి పసునూరి దయాకరు, జలీల్ సాబ్, వీళ్ళందరికీ కూడా ఇంకా పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. వరంగల్ నలుమూలల నుంచి విచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. సుస్మితక్క రాలేదని దయచేసి బాధపడద్దు. సుస్మితక్క ఎల్లవేళలా మీ మంచి కోసం పని చేస్తానే ఉంటది, తప్పకుండా మళ్ళీ ఏదో ఒక కార్యక్రమంలో మీ ముందుకు వస్తుందని కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటా ఉన్నాను. అన్న, మరి వరంగల్ గతంలో నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ తోటి కొట్లాడి నిధులు తెచ్చి వీధి వీధిన కూడా మరి రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీ హాల్స్, శ్మశాన వాటికలు, మరి ఇది అది అనకుండా అన్నీ కూడా అభివృద్ధి చేసిన నేను. తర్వాత మిషన్ భగీరథ పేరిట రోడ్లన్నీ తవ్వి ఈరోజు ఖరాబ్ చేసి గల్లీలలో ప్రజలు పోలేనటువంటి పరిస్థితి ఉంది. మరి నాలాలు కూడా సరిగా నిర్మాణం లేక మరి వర్షాలు వస్తే ఆ నాలాల నీళ్ళన్నీ కూడా పొంగి మరి రోడ్ల మీదకి వచ్చి ఇళ్లకు కూడా వచ్చేటువంటి పరిస్థితి, దురదృష్టమైన పరిస్థితి ఈ వరంగల్లో ఉంది అని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాను. మరి ఎంతో చరిత్ర ఉన్న ఈ వరంగల్ పట్టణాన్ని మీరు ప్రత్యేక దృష్టితో చూడాలని కూడా కోరుకుంటా ఉన్నాను. మీ మాటల్లో చెప్పారు ఇది రెండవ రాజధానిగా టెక్స్టైల్ పార్క్ కానీ, ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, ఐఆర్ఐటి కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి నేను వరంగల్ని అన్ని విధాలా హైదరాబాద్తో సమానంగా అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగింది. దానికి మా యొక్క ధన్యవాదాలు. అవుటర్ రింగ్ రోడ్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ ఇవి కూడా ఇస్తానని మీరు మాట ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. మున్సిపాలిటీ శాఖ మీ దగ్గరే ఉంది కాబట్టి మీరు ఒక రోజు ఎలక్షన్స్ అయినాక రివ్యూ పెట్టి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి దాన్ని ఇంప్లిమెంటేషన్ దిశగా తీసుకుపోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి కేసీఆర్ ఉన్నప్పుడు సంవత్సరానికి 300 కోట్లని నిధులైతే కేటాయించడు కానీ మరి అది పనులు మాత్రం ఎక్కడా కూడా జరిగిన దాఖలాలు కనపడలేదు. కాబట్టి మీరు తలుచుకుంటే తప్పకుండా వరంగల్ను అభివృద్ధి చేయగలుగుతారు. మరి ఇక్కడున్న మీ ఎమ్మెల్యేల అందరం కూడా చాలా పట్టుదలతో, కృషితో పనిచేస్తా ఉన్నాము. రేపు కడియం కావ్య కూడా ఎంపీగా గెలిచినాక అందరము కూడా కలిసి ఈ పట్టణ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ఇంతకు ముందు ఇక్కడ లెదర్ పార్క్ ఉండేదన్నా, చాలా మంది ముస్లింస్ ఆ పార్క్ మీద కొంతమంది కార్మికులు కూడా పనిచేసేవాళ్ళు. ఆ లెదర్ ఫ్యాక్టరీ నగరం నడిబొడ్డున ఉందని క్లోజ్ చేయడం జరిగింది. దానికి ఊరవతల దూరంగా మనం స్థలం కేటాయిస్తే తప్పకుండా మళ్ళీ ఆ లెదర్ ఫ్యాక్టరీ వాళ్ళు తెరుచుకొని కొంతమంది కార్మికులకు పని కల్పించే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నిరుద్యోగ యువత కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. మీరు ఎట్లాగూ ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇస్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళల్లో కొంతమంది ఉద్యోగాలు వస్తాయి. కానీ ఇంకా మిగతా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి వాళ్లకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇకపోతే ఇక్కడ మహిళలు ఎక్కువగా ఉంటారన్నా, చాలా మంది బీడీలు చేసుకుంటారు, కొంతమంది ఇండల్లో ఉండి పని లేకుండా ఉంటారు. వాళ్ళకి చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టి మార్కెటింగ్ సదుపాయం కల్పించినట్టయితే వాళ్ళు కుటుంబానికి ఆసరాగా ఉండి
వాళ్ళు కూడా కొంత సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నానన్న. మరి ఈ ఈ సమస్యలన్నీ కూడా మనకు పెద్ద ఎక్కువ ఏం కాదు, అవన్నీ కూడా మీరు తీర్చగల సమస్యలే అని తెలియజేస్తా ఉన్నాను. మరి నేను ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఇక్కడ ఉన్నటువంటి హెరిటేజ్ టెంపుల్స్ అన్నిటినీ కూడా కాపాడడానికి మీ సహకారం తప్పకుండా ఉండాలన్నా. ఎందుకంటే కేంద్రం ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే మనం అది చెయ్యగలుగుతాము. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనం ఈ లిస్టు తీసుకెళ్ళి కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి ఈ హెరిటేజ్ టెంపుల్స్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనము తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నానన్నా. అయితే చాలా మందికి పోలీసు బిల్లు సాగిపోతే మీరు మంచి హృదయంతో దాదాపు 10-25 కోట్ల రూపాయలన్న వాళ్ళు 4th బటాలియన్, 5th బటాలియన్, ఎంటీ, పీటీసీ వీళ్ళందరికీ కూడా మీరు ఆ యొక్క పెండింగ్ బిల్స్ రిలీజ్ చేసి వాళ్ళకి ఎంతో సహకారం అందించారన్న. వాళ్ళు ఇది రాసిచ్చి మరీ మీకు థ్యాంక్స్ చెప్పామని చెప్పారు. వారి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నానన్న. ఇక నాకు కొంత స్వార్థం ఉంటుంది, నా నియోజకవర్గానికి వచ్చారు కాబట్టి స్వార్థంతో నేను ఒక 3 అడుగుతానన్న. 3 మాటలు ఒప్పుకోవాలని దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 1 కోటి రూపాయలన్న. బాగండి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందన్న, చాలా ఫేమస్ బట్టల బజార్లో. ఆ దేవుడికి గుడికి 1 కోటి రూపాయలు ఇవ్వాలన్నా. 1 CBC చర్చ్, 400 ఏళ్ళ చరిత్ర ఉన్న చర్చ్ అన్న. గతంలో 1 కోటి తెచ్చాను, 1 కోటి రూపాయలు ఆ చర్చ్కి ఇవ్వాలన్నా. ముస్లింస్ని ఉరుసులు దర్గా ఉందన్నా, ఆ దర్గాకు 1 కోటి. అంటే మైనారిటీస్కి, హిందూస్కి, అందరికి 3 కోట్లు మీ ఫండ్ నుండి, మీ యొక్క SDF నుంచి ఇస్తారని హామీ ఇవ్వాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరి మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, కడియం కావ్య గెలుపు కోసం మేమందరం కూడా పనిచేస్తామన్నా. మాకు వచ్చిన మెజారిటీ కంటే 2x మెజారిటీ తీసుకొచ్చి ఆమెను గెలిపించి మీకు అప్పచెప్తామా? ఎన్ని? 50,000? 50? ఎంత? 50? ఓకే, మన దగ్గర నుంచి 50,000 మెజారిటీ తగ్గకుండా కడియం కావ్యను గెలిపించుకుందామని తెలియజేస్తూ, చేతి గుర్తుకే, 2 చేతులు ఎత్తాలి. అక్కడ ఎత్తట్లేదు, 2 చేతులు ఎత్తాలి, అందరు ఎత్తాలి. 2 చేతులు, చేతి గుర్తుకే, జై కాంగ్రెస్, రేవంత్ అన్న నాయకత్వం, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ముఖ్య అతిథులు, మన ప్రియతమ నాయకులు, పిసిసి అధ్యక్షులు, మన ముఖ్యమంత్రి సోదరులు, పెద్దలు రేవంత్ రెడ్డి గారు వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను.